ఆది కారణము ఆది కారణము 41వ అధ్యాయము లైఫ్ స్టోరీ ఆఫ్ జోసెఫ్. యోసేఫ్ యొక్క జీవిత చరిత్రను మనం ధ్యానించుకుంటున్నాం. అందులో ఇప్పుడు మనం ఆది కాలము 41వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనే అందులో అతడు ఏటి దగ్గర నిలుచుండగా చూపునకు అందమైనవి బలిసినవైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేర్చుండే. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుచుండే. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తిరివేయుచుండే. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి 2వసారి కలగలను. అందులో మంచి పుస్తికల 7 వెన్నులు ఒక దండును పుట్టుచుండెను. మరి తూర్పు గాలి చేత చనిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మునుచెను. అప్పుడు నిండైన పుస్తికల 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేశాను. అందులో ఫరో మేలుకొని అది కళని గ్రహించాను. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడింది కనుక అతడు ఐగుప్తు శకునదారులందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనిపించి ఫరో తన కలను వివరించి వారితో చెప్పెను. కానీ ఫరోకి వాటి భావం తెప్పగల వాడు ఎవడునూ లేకపోయి అప్పుడు పానదాయకుల అధిపతి నేను నా తప్పిదమ్మను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్ను పక్షకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు గంటమి ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కలలు చెరి ఒకటి కంటిని అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక ఎబ్రి మంచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటిని భావములు మాకు తెలిపెను. ఒక్కొక్కరి కల చొప్పున దారిదారి భావములు తెలిపెను. అతడు మాకు ఏ భావము తెలిపానో ఆయా భావములు చొప్పున జరిగేను. నా ఉద్యోగం నాకు మరలా రప్పించి ఇప్పించి భక్షకారుని వేలాడ తీయించాలని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనిపొందాను. కాబట్టి చెరసాల నుండి అతని త్వరగా రప్పించింది. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాడు. ఫరో యోసేపుతో నేను ఒక కలగంటిని దాని భావమును తెలపగల వాడు ఎవరునూ లేరు. నీవు కళను విన్న ఎడల దాని భావమును తెలపగలవని నేను గురించి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాడు. అందుకు ఫరో నా కళలో నేను ఏటి యొద్ద నిలుచుంటిని బలిసినవి చూపులకు అందమైనవినైన 7 ఆవులు ఏటిలో పైకి వచ్చి జమ్ములో మేల్చుండెను. మరి నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చాను. వీటి అంత వికారమైనవి వీటంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడూ నాకు కనబడలేదు. చిక్కిపోయిన వికారంలో ఉన్న ఆవులు బలసిన మొదటి 7 ఆవులను తినివేశాను. అవి వాడి కడుపులో పడిన కానీ అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపులకు వికారంగా ఉండేను. అంతలో నేను మేలుకొని మరి నా కళను నేను చూడగా పుస్తికల 7 మంచి వెన్నులు ఒక దండును పుట్టెను. మరి తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నులు వారి తర్వాత మునిచ్చాను. ఆ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేశాను. ఆ కళను జ్ఞానులకు తెలియజెప్పింది కానీ దాని భావమును తెలపగల వారు ఎవరూ లేరని అతనితో చెప్పాను. అందుకు యోసేపు ఫరో కలిగిన కళ ఒకటే, దేవుడు తాను చేయబోవచ్చునని ఫరోకు తెలియజేశాను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరములు కళ ఒకటే. వాటి తర్వాత చిక్కిపోయిన వికారమైన పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు కరువు గల 7 సంవత్సరములు నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోవచ్చునని ఫరో
వరకు చూపించాను. ఇదిగో ఐగుప్తు దేశమంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నది. అది కరువుగల 7 సంవత్సరాలు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి అవతను మరవబడును. ఆ కరువు దేశమును పాడు చేయను. దాని తర్వాత కరువు చేత ఆ దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానముగా ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అది నియమింపబడను. ఫరో అటు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పట్టబడి 7 సంవత్సరంలో ఐగుప్తు దేశం అందరూ 5వ భాగము తీసుకుని వెళ్ళను. రాబోయే మంచి సంవత్సరంలో దొరుకు ఆహారం అందరూ సమకూర్చి ఆ ధాన్యం ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారముకే భద్రం చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆహారము ఐగుప్తు దేశములో రాబో కరువు సంవత్సరములు ఏదేంటిది ఈ దేశమును సమగ్రముగా నుండినది ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైన కనుక అతడు తన సేవకులను చూచి ఇదే దేవుని ఆత్మగల మనుషులను కనుగొనగమా అని అన్నాడు. మరి ఫరో దేవుని నన్ను నీకు తెలియపరచను కనుక నీ వలే వివేక జ్ఞానము గల వారు ఎవరూ లేరు. నువ్వు నా ఇంటికి అధికారమై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉండును. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉండునని యోసేపుతో చెప్పాను. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుల సర్వశక్తిమంతుడా కృపాపడగల దేవానికి స్తోత్రములు. మరి ఉదయము ప్రభు అయి మధ్యాహ్నం నీ సంధికొచ్చి మరొకసారి నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు కావాలని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని నీ అభిషేకంతో నింపు ప్రభువా. మాతో మాట్లాడు ప్రభువా. మాకు కావలసిన వర్తమానాన్ని దయచేయ ప్రభు. అయి రంగము పైన నిలబడుచున్నది నేను కాదు, మేమందరము నిన్ను విశ్వసిస్తూ నీ సంధికి వస్తున్నాము. అందుకే ప్రభు నువ్వే ఈ రంగము పైన నిలబడి ఈ మట్టి పాత్రను నువ్వు మరుగు చేసుకొని నీవు మా ప్రజలతో మా హృదయాలతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభువా. అది మా జీవితంలో సరిదిద్దాలని నువ్వు మాట్లాడుతున్నావు. నిజంగా మేము నీ రాజ్యంలోకి ప్రవేశించాలనే నువ్వు మాట్లాడుతున్నావు. అందుకే నీ వాక్యము ద్వారా మమ్మల్ని మరొకసారి దర్శించమని నీవే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. కూర్చోండి.